శుభోదయం రాజుగారు నా పేరు సీతా చందన్ మాకు ప్రాబ్లం వచ్చేసి మా చెల్లెకి లంగ్స్లో నిమ్ము జమై ఇన్ఫెక్షన్ అయింది అది క్యూర్ అయిపోయింది కానీ అప్పుడప్పుడు దగ్గుతూ ఉంటుంది దానికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా అలాగే నాకు ఇడ వేలుకి ఇలా అయ్యింది అది పులిపిరి అంటూ కొంతమంది వేరే వేరే నేమ్స్ పెడుతున్నారు సో దీని ఇది కూడా తగ్గడానికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా హలో సీతాచందన్ గారు మీ సిస్టర్కి ముందు దగ్గన్నారు కదా నాలుగు సార్లు మూడు సార్లు ఆహారం పెడితే దగ్గు తగ్గటానికి ఎక్కువ రోజులు పడుతుంది చేత దగ్గు తగ్గాలనుకున్నప్పుడు ఉదయం పూట లేచిన తర్వాత నుంచి గోరువెచ్చని నీళ్లే త్రాగాలి పాలు పండ్ల రసాలు కూడా త్రాగొద్దు ప్రొద్దునేమి తొమ్మిదిన్నర పదింటి వరకు కాస్త రెండు సార్లుగా నీళ్ళే త్రాగుతూ లేకపోతే మూడు సార్లుగా నీళ్లే త్రాగుతూ ఉండమనండి ఈ ఆహారము తీసుకోకుండా గోరువెచ్చని నీళ్లు త్రాగుతూ అట్లా పది గంటల వరకు ఉండేసరికి లంగ్స్లో ఉన్న కఫాలు శ్లేష్మాలు కదిలి బయటకు వచ్చేస్తాయి ఇలా చేస్తూ వేప పళ్ళు ఒకటి తెచ్చి నోట్లో పెట్టి నములుతూ ఆ చేతికి కఫం అది వస్తుంది కదండి దాన్ని కాస్త ఊసేస్తూ ఉండండి ఏదన్నా కదిలినప్పుడు కాస్త లాగి ఖాళీ చేసేస్తుంటే ఇంకొక తొందరగా కఫాలు బయటకు పోతూ ఉంటాయి అన్నమాట ఇలా ఉదయం పూట అట్లా చేసి డైరెక్ట్గా పది గంటలకు భోజనం చేసేసేయమనండి అన్నము కూరలు అట్లాంటివి కొంచెం ఎంత తగ్గించి చప్పగా తింటే ఇరిటేషన్ అంత ఉండదు ఉప్పు నూనెలకి మసాలాలకి ఇరిటేషన్స్ ఉంటాయి దగ్గు ఎక్కువ అవుతుంది అవి తగ్గించి తీసుకోవటం సాయంకాలం మళ్ళీ మూడు గంటలకి నాలుగు గంటలకల్లా మళ్ళీ భోజనం చేసేసేయండి ఇక రాత్రికి ఏమీ తినకూడదండి నైట్ మళ్ళీ మంచి నీళ్ళు తాగేసే విశ్రాంతి ఇవ్వాలి మరీ ఎప్పుడన్నా అవసరమైతే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు తేనె ఒక కాయ నిమ్మరసం కలిపి త్రాగొచ్చు ఇట్లా ఉదయం సాయంకాలం పొట్ట ఖాళీగా ఉంచేసేస్తే తెల్లవారులు మనకట్ల ఇన్ఫెక్షన్ తగ్గటం మీద బాడీ పనిచేసి సహజంగా దగ్గుకు కారణమైన ఇన్ఫెక్షన్ని శ్లేష్మాలన్నింటినీ ఖాళీ చేసుకోవడానికి మనం గ్యాప్ ఇస్తున్నాం అనమాట ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగి ఇన్ఫెక్షన్ ఇంకా త్వరగా తగ్గించడాన్ని పనికి వస్తుంది అనమాట విన్నారు కదా ఒకవేళ మీరు కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక డాక్టర్గా చెప్పినట్టు చల్లనివన్నీ పక్కన పెడుతూ ఆవిరి పట్టుకుంటూ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలన్నీ పాటిస్తే లంగ్ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండొచ్చండి